చెప్పండి, ఆ విజువల్స్ ప్లే అవుతున్నాయి చూస్తుండే. అసలు ఆ ప్లేస్ లో ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు అసలు ఎదురు వాళ్ళ ఉగ్ర ఏమంటారు ఉగ్రవాదుల్లాగా కనబడుతున్నారు. ఎదుటి వచ్చిన వాళ్ళని చంపేయడానికి వీళ్ళు రౌడీలా, వైసీపీ నాయకులా, ఆ పంపిన వాళ్ళు మరి వీళ్ళకి ఏమి ఇచ్చి ఉంటారు? ఏం జరిగిందండి ఆ రోజు? ఆ విజువల్స్ ఒకసారి పెద్ద బాక్స్ లో ప్లే చేయండి. దీనిలో ప్రధాన పాత్ర సచ్చల మేడం. ఎక్కడ నేను పబ్లిక్ లో ఈ విషయం చెప్పలేదు, కానీ ఈ రోజు నాకు వైసీపీ నుండి స్నేహితులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పేర్లు చెప్పగాని వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి చెప్తే, దేవినేని అవినాష్ మా పార్టీలో ఉన్నప్పుడు మేడం, అతను వస్తుంటే లేచి నుంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం మేమందరం కూడా. మా తెలుగు యువత అధ్యక్షుడిగా అతనికి మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మేము అతనికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అయితే ఎప్పుడైతే మా పార్టీని విమర్శించేసి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ఇతన్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇతను ఏకవచనంతో పిలవకపోవడంతో ఇతను తీవ్రంగా కృంగిపోతే, సజ్జల ఇతన్ని పిలిచి నువ్వు మా పార్టీలో పేరు తెచ్చుకోవాలి అని అంటే మేము చెప్పింది చేయని చెప్పేసి ఉసిగొలిపి ఇతన్ని బఫూన్ని చేసి ఇతని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి ఇతను పంపారు. ఇతను మరి ఆ పార్టీలో ఉనికి కోసమో లేదంటే విజయవాడలో అణిచిపోతున్నటువంటి రౌడీజాన్ని మళ్ళీ నిద్ర లేపాలనో ఇతను చేసినటువంటి దారుణం ఈ రోజు మెడకు చిక్కుంది. ఈ రోజు ఎవడో కూడా కాపాడలేడు. ఆ రోజు 5:10 వచ్చారు మేడం. 5:10 ఎందుకు వచ్చారంటే, ముందు రోజు మాస్కులు పెట్టుకుని కర్చీఫ్లు కట్టుకుని ఉన్నారు. మొన్న పల్నాడులో ఎలా అయితే ఆ గ్యాంగ్ అండి, అది ఏమన్నా ఒక గ్యాంగ్ పనిచేస్తూ ఉంటదా రాష్ట్రంలో? దేవినేని అవినాష్ మనుషులు, నందిగం సురేష్ మనుషులు, లేళ్ల అప్పిరెడ్డి మనుషులు, ఇలా ఎవరికి తోచిన వాళ్ళని వాళ్ళని తీసుకుని వచ్చేసి గాంజా మద్యం బీరు మొత్తం అన్ని ఇక నానాజాతి సమితి మొత్తం వచ్చేసి చేసినటువంటి దాడి అదంతా కూడా. మేము అక్కడే ఉన్నాం ఆ రోజు. మా నెట్వర్క్ ఆపరేటర్ బద్రి మీద దాడి చేశారు, తల పగల కొట్టారు. మా పార్టీ ఆఫీస్ ఎంప్లాయీ అనిల్ ని చెయ్యర కొట్టారు, విద్యాసాగర్ ని కొట్టారు, అలాగే మా నాయకుడు దొరబాబు గారిని కొట్టారు. అక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే మేడం, పోలీసులు దగ్గర నుండి పంపించారు ఆ రోజు వీళ్ళని. ఉన్నారా పోలీసులు? ఒక ఏసీపీ డిఎస్పీ స్థాయి అధికారి అక్కడికి వచ్చేసి దగ్గరుండి కారు లెక్కించి పంపించిన విషయాలు కూడా విజువల్స్ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉన్నాయి మేడం. ఈ విషయంలో అప్పటి డీజీపీని కూడా అరెస్ట్ చేయాలి. అప్పటి డీజీపీని కూడా అరెస్ట్ చేయాలి. ఈ ఇన్సిడెంట్ జరిగినాక వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పని పోలీసులు వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చింది కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంది. ఎస్టా సీసీ కెమెరాలే ఈ రోజు వాళ్ళని పట్టించినాయి. అది ఎంత దారుణంగా ఆ ప్లేస్ లో ఎవరున్నా ఎంత భయపడి చచ్చిపోతారు అసలు. అరుణ గారు, ఆ విజువల్ స్క్రీన్ మీద కూడా ప్లే అవుతున్నాయి. గేట్లు పగలగొట్టి లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టి ఎదురొచ్చిన వాళ్ళని కొట్టుకుంటా పెద్ద పెద్ద ఇనుప రాడ్లండి, అవేంటి అది గుణపాలు అనుకుంటా, అవన్నీ ఐరన్వి, అంటే నరమేధం చేయడానికి వచ్చారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక క్వాలిటీ ఉంటేనే ఒక క్వాలిఫికేషన్ వచ్చిందండి, అది రౌడీయిజము. వచ్చే క్వాలిఫికేషన్ వచ్చి మినిస్టర్ ఆర్ ఏదైనా సరే ఒక చైర్మన్. దాంట్లో భాగంగానే దేవినేని అవినాష్ కి ఒక గుర్తింపు దక్కాలనేటువంటి ఆతృతతో చేసినటువంటి విధానం అది. అలాగే నందిగాం సురేష్ కి అప్పట్లో ఇసుక పంపకాల విషయంలో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్, వైసీపీ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఒక ఆధిపత్య పోరులో నందిగాం సురేష్ కి ఆధిపత్యం దక్కాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో అతను చేసినటువంటి పని కూడా ఇది. వీళ్ళిద్దరు ప్రధాన హస్తంగా ఉంది నాకు తెలిసి. బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారనేది నాకు అంతగా తెలియదు, కాబట్టి ఫ్రంట్ ఎండ్ లో ఉండడానికి కారణాలుగా ఉన్నటువంటి రెండు వ్యక్తులు, ఒకటి దేవినేని అవినాష్, రెండు నందిగాం సురేష్. వీళ్ళిద్దరు అప్పట్లో టీడీపీ కార్యాలయం మీదే దాడి చేశాము, టీడీపీ నాయకుల్ని మేము రౌడీజం తలలు పగలగొట్టాము, ఇంకా మీరెంత అని రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఒక సూచన ఇవ్వాలి అన్నట్లుగా ట్రై చేశారండి. ప్రజలు అవునండి, ఎలాంటి తప్పులు చేసినప్పటికీ కూడా మమ్మల్ని మీరు ప్రశ్నించడానికి వీల్లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం నడవట్లేదు, జగన్ స్వామ్యం నడుస్తుంది అని చెప్పేసి జనాలకు ఒక సంకేతాలు ఇవ్వాలి ఆ సంఘటన ద్వారా ట్రై చేశారు. దాంట్లో భాగంగా నేరస్తులను ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ చాలు దాదాపుగా రీసెంట్ గా కూడా గవర్నమెంట్ మారిన తర్వాత ఎఫ్ఐఆర్ లో
పూర్తిగా పేర్లు పొందుపరచాలనుకుంటాను కానివ్వండి, బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ అందులో ప్రధాన నిందితులు ఎవ్వరి పేర్లు కూడా వాళ్ళు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో రాయలేదు. ఈ పిల్ల పిల్ల స్థాయి రౌడీలు ఎవరో చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు మాత్రం ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రధాన నిందితులు మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో వీళ్ళు అప్పటి గవర్నమెంట్ నమోదు చేయలేదు. అప్పుడు పోలీసు యంత్రాంగం కూడా ఆ కేసుకు సహకరించాలి, కనీసం వెళ్ళి కేసు పెట్టి ఈ పేర్లు ప్రధానంగా ఉన్నాయని చెప్పి సీసీ ఫుటేజ్ వీళ్ళు చూయించినప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తుల పేర్లను కూడా పూర్తిగా కట్టలేదు. అప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చలేదు. వంశీ గారికి తెలిసి ఉండాలి అది పూర్తిగా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. అప్పట్లో ఆ పేర్లు కూడా పెట్టకుండా కేవలం చోటా మోటా నాయకుల్ని నేరస్తులుగా చూయించేసి ఈ కేసును అక్కడే సమచేయాలని చెప్పి ట్రై చేశారు. బట్ అది ఇప్పుడు వాళ్ళ మెడకి ఉరితాడే చుట్టుకుంది ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆ కేసు ప్రధానంగా. ఇట్లాగే కదండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు బొండా ఉమా గారి మీద అప్పట్లో తురకా కిషోర్ చేసినటువంటి దాడి అది చిన్న స్థాయి కాదు. అప్పట్లో అది మిస్ ఫైర్ అయి ఉంటే ఉమా గారు చనిపోయాల్సిన సిచ్యువేషన్ అది. కానీ ఆయనకి ఇంకా భూమి మీద నోపులు ఉన్నాయి కాబట్టి దేవుడు అతనికి ఇంకా లైఫ్ ఇచ్చాడు కాబట్టి తప్పించుకున్నాడు, తప్పించుకోగలిగాడు ఆ రోజు. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేశారు టీడీపీ అండ్ జనసేన నాయకుల మీద కార్యకర్తల మీద తట్టుకొని నిలబడగలిగాము కాబట్టి వాళ్ళ ఒక రాక్షస పాలన అంతమందించగలిగాము. బట్ ఈ రోజు నెక్స్ట్ ఇంకా అట్లాంటి రాక్షసులు రాజకీయాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. ఒక ఆడపిల్లగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను నాకు తెలుసు ఆ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో. బట్ ఇవాళ వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ లేదు, ఎఫ్ఐఆర్ కట్టాము, ఇంకా ఎందుకన్నా సంయమనం పాటిస్తున్నారు వాళ్ళు? ఏమన్నా మారతారు, అవకాశం ఇద్దాము అని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నారేమో నాకైతే తెలియదు. అది మారే వ్యక్తిత్వం కాదు, వాళ్ళంతా కూడా రాక్షసులు. ఒక రాక్షసుడి అడుగుజాడలు నడుస్తున్నటువంటి రాక్షస మోకల మార్పు అనేది ఏది ఉండదు. వాళ్ళకి శిక్ష మాత్రమే ప్రధానంగా మనం చేయాల్సిన పని. ఈ వరా రవీందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి ఇట్లాంటి బ్యాచ్ అంతా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. వీళ్ళ మీద ఎందుకు ఏ చర్యలు తీసుకోవట్లేదు ఇంకా అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఏగరు కదా, ఆ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ ఈ మన గవర్నమెంట్ మారిన తర్వాత కూడా సేమ్ కామెంట్లు, సేమ్ వీడియోలు, సేమ్ మార్పింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మా మీద కూడా. ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ అయితే తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేస్తా ఉన్నాము. కానీ ఇక్కడ వీళ్ళకున్న సమస్య కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున కుప్పబెట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అవి క్లియర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర సమయం డబ్బు సరిపోవట్లేదు కాబట్టి ఇట్లాంటి విషయాలను కొంచెం నిదానంగా చూస్తారేమో అన్నటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తా ఉన్నామండి ఇంకా మేము. రైట్ అండి, రైట్. అరుణ గారు, అప్సాని గారు, ఇంత ఇంత దారుణాతి దారుణ. ఆనాడు మరి మెంటల్ వస్తే ఏం చేస్తారు అని పోలీసులు కూడా, అంటే కార్యకర్తలకి ఏదో మెంటల్ వచ్చిందా బీపీలు వచ్చిందా ఏదో చెప్పారు. గౌతమ్ సవాంగ్ అన్నగారు ఎలా కార్యకర్తలకి బీపీ వస్తే అట్లాగే దాడి చేస్తారు, అది భావ ప్రకటన స్వేచ్ఛ అంట. అది ఏ రాజ్యాంగ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మాకు అర్థం కాదు అప్పట్లో. అవును, కొట్టిన వాళ్ళకి బీపీలు అన్నారండి. ఇందాక వంశీ గారు చెప్పినట్లుగా హాస్పిటల్ దాహర్తిని తీర్చడానికి ఓపెన్ చేసినట్టు అనమాట. రైట్ అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే అక్టోబర్ 20 పోలీస్ కమమరేషన్ డే మీటింగ్, ఆ మీటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి, పోలీసుల సంక్షేమం గురించి, వాళ్ళకి కల్పించే వెసులుబాట్ల గురించి, వాళ్ళ నుంచి సమాజం ఏం ఆశిస్తుందనే అంశాలు చెప్పాలి. అవి చెప్పకుండా అక్కడ భూషణకే అంటే అర్థం ఇది అని చెప్పని ఆ మీటింగ్లో అసలు పూర్తి తప్పుడు అర్థం చెప్పి సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ చేసిన తర్వాత ఇంకొక సభకి అటెండ్ అయ్యి అక్కడ గౌతమ్ సావం గారు కాదు చెప్పింది, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నన్ను దూషించారు కాబట్టి మా శ్రేణులకి బీపీ వచ్చింది అని చెప్పని జరిగిన దాడిని సమర్థించాడు. అతను సమర్థించాడు కాబట్టి అతని కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ సంఘటన మొత్తానికి వీళ్ళు బాధ్యులు అయ్యారు కాబట్టి పోలీసులు కనీస మాత్రపు సెక్షన్స్ ఫ్రేమ్ చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే అక్కడ ఆ ప్రెమిసెస్లో ఉన్న బయట వ్యక్తుల పోలీసులు అనే వ్యత్యాసం లేకుండా అయిపోయింది. దాంతో మఫ్టీలో ఉన్న ఒక వ్యక్తిని అతను వైసీపీ కార్యకర్త, పోలీసు అనేది నిర్ధారణ కాక అతను క్వశ్చన్ చేశారు, నువ్వెవరు ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పి అని క్వశ్చన్ చేసినందుకు అతను తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టాడు, వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అంతేగాని పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ ఒక్కడినంటే ఒక్కడిని కూడా 3 కాలంలో విచారణ చేయలే. అసలు అదొక కేసు ఉందనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇదొకటేంటి, మాచర్లలో మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు, అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఇంటితో కలిపి ఉంటుంది కార్యాలయం, దాన్ని దహనం చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. దహనం చేసి అక్కడ ఉన్న పట్టాభిని అరెస్ట్ చేసి అతని మీద కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. పట్టాభిని అంటే అక్కడ సాయి కళ్యాణి, మూల్పూరి అని మహిళా కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు, వాళ్ళ కార్లు ధ్వంసం చేశారు, వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు, మళ్ళీ తిరిగి బాధితుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైళ్ళకి పంపించారు. అమ్మాయిని సాయి కళ్యాణినైతే
ఇంట్లో నైట్ టైం వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే బట్టలు మార్చుకునే వెసులుబాటు అన్న నాకు ఇవ్వండి అంటే వినిపించుకోకుండా నైట్ డ్రెస్ మీద బయటికి తీసుకెళ్లిపోయారు. ఏదో ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా వాళ్ళ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి ఈ రకమైన అకృత్యాలని వాళ్ళు ప్రోత్సహించారు, పెంచి పోషించారు. ఇవాళ మనం కర్తవ్యం మూవీ చూసాం, ఆ జనరేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు గుర్తొస్తున్నాయండి మీరు చెప్తుంటే. అంటే ఒక విలన్ ఉంటే అక్కడ ఇంకొంతమంది విలన్ పోషిస్తే నాకివ్వండి అవకాశం, నాకివ్వండి అవకాశం, నేను వెళ్ళి కొట్టే అవకాశం, నేను వెళ్ళి చంపే అవకాశం అని కొంతమంది పోటీ పడుతుంటారు. సేమ్ ఇక అలా ఉన్నట్టుంది. వెళ్ళొచ్చిన వాళ్ళకి నూటికి నూరు పాళ్ళు. మనకి ఒక సామెత ఉంది, నీళ్ళడుగున ముచ్చపు చిప్పలన్నో పక్కుంటే నత్తకొల్లన్నో పక్కకు చేరతాయంట. ఈ రౌడీ నాయకుడు చుట్టూ ఈ రౌడీ మూకలే జేర్ని. ఈ రౌడీ మూకల ఆధ్వర్యంలోనే గత 5 సంవత్సరాల పాటు పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళందరినీ పెంచి పోషించింది. వాళ్ళు చేసే తప్పులు ఇది తప్పు అని చెప్పని కట్టడి చేసే ప్రయత్నం ఒక్క అధికార వైపు నుంచి కూడా జరగలేదు. ఎప్పుడైతే అలాంటి అధికారులు ఎప్పుడైతే ఐపీఎస్ అధికారిగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన విధుల నుంచి తప్పించారో, కొంతమంది అధికారుల్ని కులం పేరిట పార్టీ ముద్రతోటి వాళ్ళని విఆర్లో పంపించారో, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఏ తప్పులు జరిగినా, ఏ ఉల్లంఘన జరిగినా, ఏ రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించినా సరే కళ్ళు మూసుకొని మౌన ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చారు. ఇవాళ ఈ వ్యవస్థ మొత్తాన్ని చక్కదిద్దటం, తమకు అనుకూలమైన మెకానిజాన్ని సెట్ చేసుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఒక ప్రహసనంగా మారిపోయింది. ఎవరుని డ్యూటీ మైండెడ్ ఆఫీసరు వాళ్ళని ఎంపిక చేసి ఏ విధుల్లో నియామకం చేపట్టాలి అనేది ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది. మొత్తం వ్యవస్థను పొల్యూట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నేపథ్యంలో ఎట్లయిపోయిందంటే బియ్యంలో రాళ్ళేరటం కాకుండా రాళ్లలో బియ్యాలనే పరిస్థితి సృష్టించాడు ఇవాళ. దాంతో ఇతను కొంచెం కాన్షియస్నెస్ ఉన్నతను, ఇతను రూల్ ఆఫ్ లా కట్టుబడతాడు అని చెప్పని ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి పిక్ చేసి కీలక విధుల్లో నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఒక 12 వారాల పాటు వీళ్ళకి వెసులుబాటు దక్కింది. ఇప్పుడైనా సరే ఈ అంటే ఈ ప్రక్రియ మొదలైంది. ఇక్కడ కూటమి భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన 2 ప్రతినిధులు ఉన్నారు కాబట్టి నాదొక వాళ్ళకి తెలియజేసేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. అరెస్టు జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 1 కి 10 సార్లు అరెస్టు చేస్తున్న సందర్భంలో ఆ రోజు డిఐజీ రఘురామరెడ్డిని, కొల్లి రఘురామరెడ్డిని ఏ ఛార్జెస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నా మీ దగ్గరున్న సాక్ష్యాలు ఏంటి, నా ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి అని అడిగితే మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం, మీకు 1-4 గంటల తర్వాత వివరాలు అందిస్తామని చెప్పని ఏ ఛార్జెస్ మీద అరెస్ట్ చేస్తున్నారనే వివరణ కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లి 24 గంటల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఏ ఛార్జెస్ ఉన్నాయని చెప్పని. అక్కడ ఆయనని 17A అప్లికబుల్ అవుతుంది, దాన్ని వీళ్ళు ఫాలో కాలేదు. మనీ ట్రయల్ కి సంబంధించిన ఒక మాట చెప్తాను, ఏది ఫాలో అవ్వలేదు రూల్. మనీ ట్రయల్ కి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలి అని అంటే మనీ ట్రయల్ కి సంబంధించిన సాక్ష్యాధారాలు నిర్ధారణ చేసుకొని దాని నుంచి గవర్నర్ గారు ముందస్తానం తీసుకున్నాకే ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, ఈ రిమాండ్ రిజెక్ట్ చేయండి అని చెప్పని సిద్ధార్థ లూత్రా గారి స్థాయి న్యాయవాదుల బృందం జడ్జి గారిని గంటల తరబడి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయనకి రిమాండ్ విధించారు. పదే పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు జోగి రాజీవ్ అతను అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేశాడు అని చెప్పి నిర్ధారణ అయింది. పక్కాగా ఆ భూములు మళ్ళీ తిరిగి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని నిర్ధారణ అయింది. అధికారులు సహకరించారని నిర్ధారణ అయింది. అటువంటి కేసులో వారం రోజులు అతనికి బెయిల్ వచ్చినప్పుడు ఎందుకని మళ్ళీ ప్రభుత్వం అతని బెయిల్ కోసం అతని బెయిల్ రద్దు చేయమని చెప్పని హైయర్ కోర్టుకి వెళ్ళలేదు. అసలు ఏ విధంగా అతనికి బెయిల్ ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ పదే పదే రిజెక్ట్ చేశారు, హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అటువంటి పరిస్థితులు ఆయన మీద 1 రూపాయి ఆయనకు ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయకుండా ప్రభుత్వ వాదనతో ఏకీపించి ఆయన బెయిల్ రద్దు చేశారు. మరి అదే పరిస్థితిలో ఇవాళ రాజీవ్ది కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి, అతను అవినీతికి పాల్పడ్డాడు, వ్యవస్థను దుర్వినియోగం చేశాడు అని చెప్పని. ఎందుకని అతనికి బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలా? మొట్టమొదటిగా ప్రభుత్వం ఛాలెంజ్ చేయండి. అరుణ గారు, వంశీ గారు, వంశీ గారు ఇదే